ఎక్కువ మేము షూటింగ్లో కలిసినప్పుడంతా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం, సినిమా గురించే వేరే విషయాలు ఉండవు. ఈ మధ్య ఒకడు ఫోన్ చేశాడు నాకు, అన్నా నమస్తే అన్న అంటే, ఏం బాబు అన్న మీకు తాగుబోతు రమేష్ గారు ఎలా పరిచయం అంటే, ఏమైనా పెద్ద క్వశ్చన్ అలా అడిగేవాడినంటే, అలా కాదండి మీరేమో ఎక్కడో తాడేపూలు కూడా ఉన్నారు, ఆయన ఏమో ఎక్కడో కొత్తగూడెం ఉంటారు, ఏమన్నా అక్కడ బొగ్గు కార్మికుల దగ్గర నేను బండి తోలే ఉండాను, గోదావరి గారిలో నేను జీప్ డ్రైవర్ అన్న, అవునా, లేకపోతే నీకు ఎదురైనా ఫ్రెండ్షిప్ ఎల్లలో ప్రపంచాలు దాటినా కూడా స్నేహం స్నేహమే. బాగా నేను ఎప్పుడైనా సరే రమేష్ ఏ సినిమా చేసినా సరే, దౌర్భాగ్యం ఏంటంటే నంది అవార్డులు జరగలేదు, లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నంది అవార్డు. ఆ నంది అవార్డులు ఇంకా ఆ పాత నందులతో పాటు 10 నందులు వారి ఇంటికి చేరాలని కొత్త సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో పాపం చాలా దూరంలో ఉండి షూటింగ్లో, అన్న నువ్వు పిలవక్కర్లేదన్నా, 10 సార్లు ఫోన్ చేయక్కర్లేదు, నేను వస్తాను అని చెప్పారు అని ఒక నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్గా మీ అందరికీ తెలుసు, ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను, కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడో ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో, చాలాసార్లు చెప్పిండు నాకు తెలిసి. ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేదన్న ఆయనను. మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు, అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న, డైరెక్టర్గా కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.